బైండింగ్ ఉంది వచ్చింది. రోడ్ బైండింగ్ పోవడం వల్ల మనకి పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. ఏదైనా షాపింగ్ మాల్స్ ఇచ్చామా అని పార్కింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. సో సెల్లార్ తీయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినాక ఇది బిల్డింగ్ అంతా కూల్ డిస్మాంటిల్ చేసేసి అది ఇది అనేసరికి టైం కన్స్యూమింగ్ అవుతుంది, మనీ కన్స్యూమింగ్ ఎక్కువ అవుతుంది. సో దీని నుండి టైం కన్స్యూమింగ్ తక్కువ అవుతుంది, మనకి ఎలాంటి డ్యామేజెస్ లేకుండా వీళ్ళు వేసేస్తారు. ఇలాంటి ఈ లిఫ్టింగ్ వల్ల ఇక్కడ వరకు 30 inches లేవు ఆ బిల్డింగ్. సో ఎలాంటి ఇబ్బందులు లేవు, బిల్డింగ్ క్రాక్స్ కానీ ఏం కానీ ఏం లేవు. మేము బిల్డింగ్ లేపుతున్నాము, వచ్చేసి బిల్డింగ్ లేపుతున్నాము సెల్లార్ కోసం. ఇది పార్కింగ్ ఫ్యూచర్, ఇప్పుడు రోడ్ కటింగ్ వచ్చేస్తే పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని, ఇట్లా సెల్లార్ తీయడం వల్ల పార్కింగ్కి ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఇట్లా బిల్డింగ్ చెన్నైలో లేపారు. చెన్నై ఎల్బి హైదరాబాద్లో చెన్నైలో లేపారు. హర్యానా వాళ్ళు హర్యానా నుంచి వచ్చారు. ఇట్లా ఆల్రెడీ వాళ్ళకు గవర్నమెంట్ ఒక అప్రూవ్ చేసింది, ఇట్లా బిల్డింగ్స్ సెల్లార్ వాళ్ళకు ఒకటి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది మేము ఈ పని చేస్తామని. దీనివల్ల మనకు మొత్తం కులగొట్టి చేసేసి 50 lakhs అవుతుంది. ఇట్లనేమో 35 మనకు 50% సేవ్ అవుతుంది, 50% సేవ్ మనీ అవుతుంది. ఇప్పుడు కొత్తగా జాకీల సాయంతో బిల్డింగ్ పైకి లేపి పని స్టార్ట్ చేసినట్టు చూద్దాం అనిచ్చాము. ఇక్కడ కొత్త ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి బిల్డింగ్ జాకీల సాయంతో పైకి లేపారు. చాలా చూడడానికి మంచిగా అనిపించింది.